తోటి సేవకులను, తోటి పరిచారకులను, క్రైస్తవులయ్యుండి కూడా, సేవకులయ్యుండి కూడా బహిరంగంగా సవాళ్ళు చేసేసుకోవటం, బహిరంగంగా తిట్టేయడం, బహిరంగంగా అరిచేయటం, క్యాట్లైసేయటం, విమర్శించేయడం, తప్పు ప్రచారం చేసేయటం, వాట్సాప్ మెసేజ్లు పెట్టేయడం, యూట్యూబ్లో పెట్టేయడం, ఫేస్బుక్లో పెట్టేయడం, పనికి మాలిన వార్తలు సృష్టించి టీవీలో ప్రసారాలు చేసేయడం, ఏమిటిది? పోయే కాలం. ఏ కాలం? పోయే కాలం. కాబట్టి పేరు పెట్టి మరీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుగా మాట్లాడుతున్నారు. అలా తప్పుగా మాట్లాడుతూ ఏమంటారో తెలుసా? మేము ఉట్టిన తప్పుగా మాట్లాడుతున్నామా? వాళ్ళు చేస్తుంది తప్పు, వారి బోధలు తప్పు, వాళ్ళ సేవ తప్పు, వాళ్ళ పరిచర్య తప్పు. ఒక నిమిషం ఆగండి. కయ్యూను దగ్గరకు వెళ్ళి, కయ్యూను కయ్యూను ఏబెల్ని ఎందుకు చంపావు నాయన అంటే, కయ్యూను దగ్గర బోల్డ్ అని కబుర్లు ఉన్నాయి చెప్పడానికి, కూడా చెప్తాడు కార్డాలు. సౌలు దగ్గరకు వెళ్ళి, సౌలా సౌలా నువ్వెందుకు దావీదును ఆ విధంగా విమర్శిస్తున్నావు, దావీదును ఆ విధంగా ఎందుకని చంపాలనుకుంటున్నావు, దావీదు మీద కారాలు నురియాలను నూరేస్తా ఉన్నావు, ఏమిటంటే సౌలు దగ్గర 7 లక్షల కారణాలు ఉన్నాయి దావీదును చంపడానికి. నిందించే ప్రతి పనికి మాలిన వాడు కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. యూదా ఇస్కరియోతును అడగండి, ఎందుకయ్యా యేసుక్రీస్తును లోక రక్షకుణ్ణి 30 వెండి నాణ్యాలకు అమ్మేశావు, ఎందుకయ్యా అంటే వాడు కారణాలు చెప్తాడు. ఎందుకని? వాడు నీ తమ్ముడు కాబట్టి, లేదా నీ అన్న కాబట్టి, వాడి బాటలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి. నీ దగ్గర ఎన్ని కారణాలు ఉన్నాయో, ఒక సేవకుణ్ణి, ఒక సంఘాన్ని, ఒక సంస్థను, ఒక వ్యవస్థను విమర్శించడానికి, నిందించడానికి, ప్రశ్నించడానికి, క్రిటిసైజ్ చేయడానికి ఎన్ని కారణాలు కయ్యూనుకు లేవు, ఎన్ని కారణాలు సౌలుకు లేవు, ఎన్ని కారణాలు యూదాకు లేవు. నీకు వాళ్ళకున్న కారణాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకని? వాళ్ళకు పట్టే గతి నీకు పట్టబోతుంది కాబట్టి. ఏమిటి వాళ్లకు పట్టిన గతి? వినండి. ఒకవైపు ఏబేల్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినటువంటి కయ్యూనుకు దేశ దిమ్మరి గతి పట్టింది. మరొకవైపు దావీదును దేవుడు ఏర్పరచుకుంటే, అటువంటి ఏర్పరచుకున్న దావీదును పట్టుకొని చంపాలని చెప్పి బహుభయంకరంగా దావీదును వెంటాడినటువంటి సౌలుకు ఏ గతి పట్టింది? తను తాను చంపుకునే గతి పట్టింది. లోకరక్షకుడైన యేసుక్రీస్తును 30 వెండి నాణ్యాలకు ఏ కారణం చేత అమ్మేశాడు? ఏ గతి పట్టింది వాడికి? తన్ను తాను చంపుకునే గతి పట్టింది. యేసుక్రీస్తును పట్టుకుని ఎంతమంది విమర్శించలా? యేసుక్రీస్తును పట్టుకుని దయ్యాలకు రాజు అని చెప్పనలా? మతిస్థిమితం లేదని చెప్పనలా? తప్పుడు బోధలు చేస్తున్నాడు అని చెప్పనలా? ఎంతమంది యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడే ఆయన బోధను తప్పట్టుకున్నారే? ఈరోజు సైతాను సంబంధులుగా ఉన్న వాళ్లకు ఇది పెద్ద విశేషం అంటారా? చెప్పండి. మార్టిన్ లూథర్ రోషం కలిగి సత్యం కోసం పోరాడుతున్నప్పుడు మార్టిన్ లూథర్ని చంపాలని ఎంతమంది ప్రయత్నం చేయలా? విలియం టిండేల్ బైబుల్ని తర్జుమా చేస్తున్నప్పుడు, అలా బైబుల్ని తర్జుమా చేస్తున్న పుణ్యానికి అతని మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరగల? జాన్ హస్ బైబుల్ ప్రతి ఒక్కరి చేతిలోకి చేరాలి అంటే అది వారి భాషలోనే తర్జుమా చేయబడాలి అని పోరాటం చేసినందుకు ఎంతమంది అతను చంపాలని ప్రయత్నం చేసి ఆఖరికి అతన్ని బంధించి బ్రతికున్నప్పుడే కట్టెలు పేర్చి చంపేలా? చార్లెస్ స్పర్జన్ ఇంగ్లాండ్ దేశంలో యవ్వన ప్రాయంలో రోషం కలిగి దేవుని కోసం సేవ చేస్తూ ఒక అద్భుతమైన సంఘాన్ని నిర్మిస్తే ఇంగ్లాండ్ దేశంలో, లండన్లో ఎంతమంది చార్లెస్ స్పర్జన్కు వ్యతిరేకంగా ప్రచారాలు చేయలా? పేపర్లో ప్రింట్ చేయాలా? మీడియా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలా బురద చల్లడానికి? అంతెందుకండి? ఈరోజు ప్రపంచంలో బహు రోషం కలిగి ప్రభు కొరకు జీవించిన బిల్లీ గ్రామ్ గారి మీద ఎంతమంది సైతాను బిడ్డలు ఎన్నెన్ని విమర్శలు చేయలా? మొన్న నేను బిల్లీ గ్రామ్ యొక్క వర్తమానం యూట్యూబ్లో వింటున్నాను. ఒక అద్భుతమైన సందేశాన్ని, ఒక పాపి ఎలా రక్షించబడగలడో అద్భుతమైన సందేశాన్ని బిల్లీ గ్రామ్ గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అద్భుతమైన సందేశాన్ని వారు ఇస్తే కింద టైప్ చేశారు ఏమని తెలుసా? ఇతడు పెద్ద సాతాను అని చెప్పి. ఎవరిని పట్టుకొని? బిల్లీ గ్రామ్ను పట్టుకొని. అంటే విమర్శించేవాడికి ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు అవసరంలా, ఎటువంటి సేవ చేస్తున్నాడు అవసరంలా, విమర్శించేవాడికి కావాల్సిందల్లా విమర్శించటం. మరలా చెప్తున్నా, ప్రపంచంలో దేవుని కోసం రోషం కలిగిన ప్రతి ఒక్కరిని విమర్శించారు. అలా విమర్శించిన ప్రతి ఒక్కడు పనికి మాలిన కారణాలు చాలా చూపించారు. యేసుక్రీస్తునే విమర్శించారు. ఇక నానాల్డీ సేవకులను విమర్శించటం
అది పెద్ద విశేషం అంటారా? ఒకసారి ఆలోచించండి.